కామ్నిస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైంసా మండలంలోని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గ్రామంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపించింది. సత్యబద్ధమైన విశ్వాసము, శ్రద్ధ, నిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వమును, సమగ్రతను కాపాడుదనని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. మోతే దార్బ గారిని పట్ల సత్యబద్ధమైన విశ్వాసం, శ్రద్ధ, నిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వమును, సమగ్రతను కాపాడుదని దైవ సాక్షిగా ప్రమాణ చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచులైన నేను అప్పాల రాకేష్ అను నేను శాసనరీత్యా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల సత్యబద్ధమైన విశ్వాసము శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మనోజ్ గారు కరెక్ట్, చాలా సన్మానం చేయండి. ముఖ్య అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెటర్నరీ విపుల్ సార్ గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్దలు అన్నట్టు మరి వేదికపై ఉన్నటువంటి ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు అందరికీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మరి చుట్టూ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి పెద్దలు అన్నట్టు ఎలక్షన్ కన్నా ముందు మనం పార్టీలు, రాజకీయాలు ఇవన్నీ చేయడం వాస్తవమా? రెగ్యులర్ గా అది ఎవరైనా చేస్తారు, కానీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క ప్రజానికానికి, ప్రతి ఒక్క పౌరునికి, చుట్టూ గ్రామస్తులు ఎవరికైనా సర్పంచ్ బాధ్యత, ఉప సర్పంచ్ బాధ్యత, వార్డు మెంబర్ బాధ్యత ఏంటంటే అందరికీ సరి సమానంగా చూడడం ముఖ్య ఉద్దేశం. మీరు కూడా గ్రామానికి ఎలా అభివృద్ధి చేయడం, మరి అందరికీ కలుపుకొని పోవడం, గొడవలు లేకుండా చూడడం, పచ్చదనాన్ని పరిశుభ్రతను మరి ముఖ్య ఎజెండాగా ప్రాముఖ్యతగా ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే జోగదాండి అంజనా బాయ్ అను నేను శాసనరీత్యా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. అను నేను శాసనరీత్యా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల ముఖ్యమైన విశ్వాసం, శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వం పరిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో స్వపరిపాలన అధికారం అనేది ప్రజలకి, ప్రజల కోసం ప్రజాస్వామ్య దేశంలో గ్రామాలు పరిపుష్టిని సాధించాలంటే మీరంతా కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు.
ముదర్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచులు వార్డు సభ్యులు ప్రమాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం సమావేశం నిర్వహించి పలువురు మాట్లాడారు. సర్పంచులు ముదర్ గ్రామ పంచాయతీ సర్పంచునైన శ్రీ వెంకటాపూర్ రాజేంద్ర, నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్ఠతో దీనిని రూపరుచున్నాను. గ్రామసభ నియమాలకు కట్టుబడి ఉండి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలు పాటిస్తానని, భయము కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సర్పంచ్గా ప్రజలు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల నుంచి ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారు ఏ నమ్మకంతో అయితే నన్ను ఎన్నుకున్నారో, సో అదే నమ్మకంగా వచ్చే 365 రోజుల సంవత్సరం గల 5 సంవత్సరాలు కంపల్సరిగా ప్రతి క్షణము ప్రజల మేరు కొరకై ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుని, ఒక తమ్ముడిని పనిచేస్తానని, వారి సమస్యలు ఏదైనా నా సొంత సమస్యలుగా అనుకుని వాటిని ప్రభుత్వ పెద్దలకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, పైన ఎమ్మెల్యే కానీ, ఎంపీ వారికి కానీ, సీఎం వారికి అయినా సరే, ముదోళ్ళ యొక్క ప్రజల ఆశయాల సాధనకై ఏదైతే వీళ్ళు నన్ను ఎంచుకున్నారో, చిన్న వయసులో అయినా సరే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎంత కొంత చేయగలని ఆశ, ఏదైతే ఆశ మీద నన్ను ఇక్కడ గెలిపించారో, సో ఆశయాల సాధనకి కంపల్సరీ ప్రతి క్షణం నేను పోరాడతాను. రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదగనని భగవంతుని పేరట ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను. గ్రామ పంచాయతీ ఉపసర్పంచునైన రామాయి నవీన్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరన ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. అశ్విని కరెంట్ గేర్ సర్పంచ్ మచ్చల్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధివత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుని ప్రేమ ప్రమాణం చేయుచున్నాను. సత్యనిషేతో ధృవపరుచున్నాను. మరో వచ్చే కవి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతునిపై ప్రమాణం చేయుచున్నాను. మరియు నిత్య నిష్టతో ధృవపరచుచున్నాను. బైంసాపట్నంలోని వివేకానంద ఆవాసంలో క్యూఆర్టీ డబ్ల్యూపీసీ పోలీసులు 1 సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఆవాసంలో ఉన్న పిల్లలకు క్యూఆర్టీ
డబ్ల్యూపిసి పోలీసులు 9,000 విరాళాన్ని అందించారు. కుబీర్ మండలంలోని కస్రా గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఐల సుష్మతో పాటు వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గ్రామస్తులు సర్పంచ్ తో పాటు వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానించారు. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో సర్పంచులను వార్డు సభ్యులను ప్రమాణ స్వీకారం చేశారు. పదవి చేపట్టే ముందు ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం స్పెషల్ ఆఫీసర్ సర్పంచ్ అయిన సిరుమణి ఎర్రవ్వ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.